వెల్కమ్ టు మై ఛానల్. బిఎస్సి డిగ్రీ పిప్సెమ్మ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏంటి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ షిఫ్టింగ్ థియరం స్టేట్మెంట్ ఏంటి, థీరం ఎలా ప్రూవ్ చేయాలి అనే దాని మీద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీద కంప్లీట్ కాన్సెప్ట్ అయితే మీకు ఇస్తాను. వీడియోని మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ అయితే చేయండి మా, చాలా కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఏంది స్టేట్మెంట్? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఇన్ టర్మ్స్ ఆఫ్ పి టర్మ్స్ అన్ని టీలేకైతే మార్చుకో. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం స్టేట్మెంట్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి, దెన్ ప్రూవ్ దట్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఫస్ట్ బై ద డెఫినేషన్ ఆఫ్ ప్రూఫ్ చేయాలంటే, బై ద definition of laplace transforms definition aithe raayandi. Endi laplace transforms definition? Laplace transforms of f of p is equal to f of t. Laplace transforms of f of t is equal to f of t integral 0 to infinity e power minus st into f of t. In terms of p lo teesukunnanu kabatti 2 f of t into ఇక్కడ మీకు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ పి రాయాలి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాను కాబట్టి ఎఫ్ ఆఫ్ టి అయితే రాసుకోండి. చూడండి, ప్రాబ్లంలో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి ఎఫ్ ఆఫ్ టి ఇంటూ డిటి. ఎఫ్ ఆఫ్ ఎస్ అయినా రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిల్లో రాస్తున్నాడు కాబట్టి పిల్లో అయితే రాసుకోండి. ఓకేనా? అంటే మీరు ఈ వాల్యూని ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పిటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి ఇంటూ డిటి. నేనేమంటాను, పి ప్లేస్లో పి మైనస్ ఏ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి అంటున్నాను. పి ప్లేస్లో నౌ పి ఈజ్ ఈక్వల్ టు పి మైనస్ ఏ అయితే సబ్స్టిట్యూట్ చేసుకోండి మా. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ పి ప్లేస్లో ఎప్పుడైతే మీరు పి మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తారో ఇంటూ టి ఇంటూ
ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీ. చూడండి, ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ మైనస్ పీటీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీటీ. ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లెక్క ఉందిమా. ఏంది ఫార్ములా? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ మైనస్ పీటీ ఇంటూ ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ టీటీ. బై ద డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏందిమా ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. అంటే మీరు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. అంటే ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎల్. ఇటు సైడ్కి వస్తే మా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ 1/లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయింది, పైకి వెళ్తే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అయితే ఈ పవర్ ఏటీ ఇంటూ. ఇది ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నేను ప్రాబ్లమ్స్ అయితే చేస్తాను. చూడండి, స్టేట్మెంట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. 5 మార్క్స్ అడుగుతూ ఉంటాడమ్మా. చూడండి, ప్రాబ్లమ్ చేసే కొద్దీ మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఏమిచ్చాడు? ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p+2² + 16 ఇచ్చాడు. ఎలా చేయాలి? బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఏం చెప్పాను ఫార్ములా? మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో మీరు స్టేట్మెంట్ అయితే తెలియాలి. బై యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం. ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో నేను 2 మాటలు చెప్తానమ్మా. ఫస్ట్ ప్రాబ్లం అనేది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటి ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ రాయాలి, ప్లస్ ఉంటే మైనస్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ పవర్ -2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 16. చూడండి, ఈ పవర్ -2t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 16 మీరు 4² అయితే రాయండి. ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి అంటే ఫార్ములా లెక్క ఉందిమా. ఏంది ఎఫ్ ఆఫ్ టీలో మార్చాలంటే? ఇప్పుడు మీరు 4ని డివైడ్ చేసి 4ని అయితే మల్టిప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/s² + a². ఏంది ఫార్ములా? సైన్ ఏటీ కాన్స్టెంట్ ఏలు వచ్చితే సైన్ ఏటీమా. అంటే సైన్ 4t అయితే రాస్తే సరిపోతుంది. బై 4 ఉంది కాబట్టి 4.
మీరు ఇలా ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయితే అయింది. మీరు రెండవ ప్రాబ్లం అయితే ఒకసారి చూడండి. సెకండ్ ప్రాబ్లం ఏమిచ్చాడు? రెండవ ప్రాబ్లం ఏమిచ్చాడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 2p + 5 అయితే ఇచ్చాడు. ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లము మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా నేను ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఫస్ట్ షిఫ్టింగ్ తీరమేమ్మా. చూడండి, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 2p + 5ని 1+4 అయితే రాసుకోండి. p² + 2p + 1 అంటే అది a+b² ప్రాబ్లమ్స్ అన్ని కన్ఫ్యూజ్ అయ్యే విధంగా ఇస్తాడు. 5 మార్కులకు ఇంపార్టెంట్ సమ్ అని చెప్తున్నాను. 1/a² + 2ab + b² p+1² + 4 p+1 ఉంటే ఏం చేయాలి? నేను ముందే చెప్తున్నాను ఏమని. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం స్టేట్మెంట్ అయితే తెలియాలని. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరము? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p) = f(t). ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p) = f(t). ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ f(p-a)(e)(at)(f(t). ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. p+1 ఉంటే ఏం తీసుకోవాలి? -1 తీసుకోవాలి. అంటే నేను e⁻ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 4. చూడండి, e⁻ t ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ 1/p² + 4ని మీరు 2² అయితే రాసుకోండి. ఎందుకు? ఫార్ములా కోసం. బై 2ని డివైడ్ చేసి 2ని అయితే మల్టిప్లై చేయండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ a/s² + a² ఫార్ములా. ఏంది ఫార్ములా అంటే sin(at) అయితే రాస్తున్నాను. చూడండి, e⁻ t/2 sin(at) అంటే sin(2t). ఇది ప్రాబ్లం చేసేటువంటి పద్ధతి. ఓకేనా? మూడో క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి మా ప్రాబ్లంలో మూడో క్వశ్చన్ అయితే ఒకసారి చూడండి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ప్రాబ్లంలో ఏమిచ్చాడో దాని ప్రకారమే పోవాలి. p+3/p²-10p+29 అని ఇచ్చాడు. ఎలా చేయాలి చూడండి. నేనేమంటానంటే ప్రాబ్లంలో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ p+3/p²-10p²-29ని 25+4 అయితే రాసుకోండి. అంటే
ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ ప్లస్ త్రీ బై, చూడండి, పీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ మా, ఏంటి ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ అంటే 25, 2ab అంటే మైనస్ 10b. పీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి, ప్రాబ్లము మీరు చాలా జాగ్రత్తగా చేయాలంటున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ ప్లస్ త్రీ, పీ ప్లస్ త్రీ మైనస్ ఫైవ్తో యాడ్ చేసి ప్లస్ ఫైవ్ని సబ్ట్రాక్ట్ అయితే చేసుకోండి. దేనికోసం చేస్తున్నాను, ఫార్ములా కోసం అయితే చేస్తున్నాను. ఎందుకు ఇక్కడ పీ మైనస్ ఫైవ్ ఉంది, పైన కూడా పీ మైనస్ ఫైవ్ రావాలి, ఇక్కడ పీ ప్లస్ త్రీ ఉంది మా, మీకు సెట్ కాదు. ఓకేనా, బై పీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ లేదు సార్ అనుకుంటే టూ పార్ట్స్గా మీరు స్ప్లిట్ చేసుకునైనా చేసుకోవచ్చు. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ మైనస్ ఫైవ్ బై పీ మైనస్ ఫైవ్ రాస్తున్నాను, పీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ పైన పీ మైనస్ ఫైవ్ ఉండాలి, కింద పీ మైనస్ ఫైవ్ ఉంటేనే మీరు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అప్లై చేయాలి. ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ అయితే అయింది, ఎయిట్ కాన్స్టెంట్ బయట రాస్తున్నాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వన్ బై పీ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ప్లస్ 4. చూడండి, ఫస్ట్ షిఫ్టింగ్ థీరం అంటున్నాను. ఏంది ఫస్ట్ షిఫ్టింగ్ థీరం? ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చెప్పాలి అంటే మీకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఫార్ములా తెలిసిన తర్వాత దాన్ని అప్లై చేసే విధానం కూడా తెలియాలి. చూడండి ఎలా అప్లై చేస్తాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పీ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టి. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ పవర్ మైనస్ ఫైవ్ ఉంటే ప్లస్ ఫైవ్ రాయమని చెప్పాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ పీ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ని మీరు టూ స్క్వేర్ అయితే రాయండి, ప్లస్ ఎయిట్ ఆఫ్ మైనస్ ఫైవ్ ఉంటే మీరు ప్లస్ ఫైవ్ అయితే రాయమని చెప్పాను. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ వన్ బై పీ స్క్వేర్ ప్లస్ ఫోర్ని మీరు టూ స్క్వేర్ అయితే రాయండి, ఈ పవర్ ఫైవ్ టి. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా కాస్ ఏటీ అని చెప్తున్నానమ్మా, ఏ అంటే టూ ఉంది, ఎయిట్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ టి. ఇక్కడ మీరు టూని డివైడ్ చేసి టూని అయితే మల్టీప్లై చేయండి, ఎయిట్ బై టూ, ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫార్ములా సైన్ టూ. చూడండి, టూ వన్ జా టూ ఫోర్ జర్మా, ఈ పవర్ ఫైవ్ టి ఇంటూ కాస్ టూ టి ప్లస్ ఫోర్ ఇంటూ ఈ పవర్ ఫైవ్ టి సైన్ టూ టి. మీరు ఇలా చేస్తేమ్మా చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీరు ప్రాబ్లమ్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి, మీరు నేను వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను మా ప్రాబ్లమ్స్. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.